బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. ఓకే, హాయ్ ఎవ్రీవన్. సరదాగా కాసేపు గణేష్ చంద వసూలు చేద్దాం. హలో హలో, శంకర్ గారు ఉన్నారా? నేనే అండి మాట్లాడేది. నమస్తే శంకర్ గారు, నేను బడంగ్ పెట్టుకోవాలని మహిళా సంఘం ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను, పరిమళ. ఓకే. ఏం లేదండి, మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చా? ఓకే అండి, చెప్పండి. ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మమ్మీ, తమ్ముడు. ఓకే, అయితే ఏం లేదండి, అదే మన ఏరియాలో గణేష్ పెడుతున్నాము. ఓకే, కాకపోతే కోవిడ్ నడుస్తుంది కదా, ఇంకోవైపు థర్డ్ వేవ్ కూడా అంటున్నారు. సో ఎవరు ఇళ్ళకి పోవట్లేదు, ఎవరిని కలవట్లేదు. మీకు క్యూఆర్ కోడ్ ఒకటి వాట్సాప్ చేస్తాను ఇప్పుడే, అది స్కాన్ చేస్తే గణేష్ చందన్ పంపించవచ్చు, గూగుల్ పే ద్వారా చేసేయచ్చు. కోవిడ్ కదా, బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు. మన మహిళా సంఘం, అదే మహిళలందరం కలిసి ఈ ఐడియాని కనిపెట్టాం. బాగుందా? మీది 10,116 రాస్తున్నాను రిసిప్ట్లో, ఎంతసేపట్లో పంపిస్తారు? ఏంది 10,116? అవునండి, ఎంతసేపట్లో పంపిస్తారు? అదేంటండి, అంత అడగకుండా చేయకుండా ఎంతలా చేస్తారా అండి? అంటే ఈ సంవత్సరం కొంచెం ప్యాకేజెస్ పెట్టాము, స్పెషల్ ప్యాకేజెస్. ప్రసాదం విషయానికి వస్తే డైలీ పులిహోర, ఉండ్రాళ్ళు, దద్దోజనం, గారెలు, గుత్తి వంకాయ కర్రీ ఉంటుంది. డైలీ మీ ఇంటికి పంపించేస్తాము, ఇంకో ఇద్దరు ముగ్గురు సఫిషియెంట్గా తినచ్చు. ఈ సంవత్సరం ఇంకోటి స్పెషల్ ఏంటంటే పాస్తా లడ్డు చేయిస్తున్నాం. పాస్తా లడ్డు? పాస్తా లడ్డు? అవునండి, బాగుంటుంది. అది కూడా మన మహిళలందరం కలిసే కనిపెట్టాం. ఇంకోటి ఇయర్ స్పెషల్ ఏంటంటే అండి శంకర్ గారు, చెప్పండి. మొత్తం 9 డేస్ 9 సెలబ్రిటీస్ వస్తున్నారు, పెద్దవాళ్ళు. ఎవరండి? ఫస్ట్ డే అమితాబ్ బచ్చన్ పిలిచాము, సెకండ్ డే చిరంజీవి గారు, థర్డ్ డే రజనీకాంత్ వస్తారు, తర్వాత 4th డే మోహన్ లాల్, 5th డే మమ్మూటి, 6th డే ఎన్టీఆర్, 7th డే రామ్ చరణ్. అబ్బాయి అన్నాడు కదా చిరంజీవి గారు, వాళ్ళ అబ్బాయి. నిజంగా వస్తారా మేడం మనందరూ? రాకుండా నేను ఎందుకు చెప్తాను అలా, అదేంటి అనుమానం పడుతున్నారు నా మీద. లాస్ట్ డే ఆర్కెస్ట్రా కూడా పెడుతున్నా, అబ్బాయి ఉన్నాడు కదా జస్టిన్ బార్బర్ అని, బయట ఇంగ్లీష్ అబ్బాయి. ఆయన ఎవరు మేడం? అదే ఒక పాట పాడాడు కదా, మే 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 మే, ఆ పాట పాడింది కదా అతను. మీరు కొంచెం ఎంత ముందు వస్తే అంత ముందు మీకు సీట్లు దొరుకుతాయి, తర్వాత దొరకలేకపోతే మీ వస్తువులకి మీరే బాధ్యులు. మేడం మీరు ఎవరికి కాల్ చేయాలనుకుంటారో తెలుసు, నాకు అసలు గూగుల్ వస్తారు ఏందనేది కూడా నమ్మాలి అనిపించలేదు, అర్థం అవ్వట్లేదు. శంకర్ గారే కదా? అవునండి. మీకు అర్థం కాకపోవడానికి ఏముంది అందులో, మీ పేరు శంకరే కదా? అవునండి. మీకు అర్థమయ్యేలా ఇంకొక విషయం చెప్పనా? చెప్పండి. మీ ఫ్రెండ్స్ సురేష్, శేఖర్ ఉన్నారా? ఉన్నారండి. వాళ్ళిద్దరు కలిసి మీకు బ్యాండ్ బజాయించమన్నారు, బక్రా చేయమంటే నేను కాల్ చేశాను. నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను శంకర్ గారు రెడ్ ఎఫ్ఎం నుంచి. హలో రాజు భాయ్, నన్నప్పుడు బక్రా చేసిన వాడు. అంతేగా అంతేగా, ఇస్తున్నారు ఎంతకి చందా? ఇస్తామండి. ఎంత? మీరు ఎంత రాస్తాండి? సరే నేను పంపిస్తాను రిసిప్ట్, పంపించండి. ఓకే అండి, బాయ్.